ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకు పట్టారు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన రైల్వే ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు రైల్వే ప్రాజెక్టుల జాప్యంపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వివరణతో వైసీపీ ప్రభుత్వ వైఖరి తేటతేల్లమైందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు సమకూర్చకపోతే పనులు ఎలా సాగుతాయంటూ ప్రశ్నించారు కోటిపల్లి నరసాపురం నడికూడి శ్రీకాళహస్తి కడప బెంగుళూరు రాయదుర్గం తుమ్ముకూరు ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వ అలసత్వం వల్లే ఆగిపోయాయంటూ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన రైల్వే ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు రైల్వే ప్రాజెక్టుల జాప్యంపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వివరణతో వైసీపీ ప్రభుత్వ వైఖరి తేట తెల్లమైందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తనవాటా నిధులు సమకూర్చుకోకపోతే పనులు ఎలా సాగుతాయంటూ ప్రశ్నించారు కోటిపల్లి నరసాపురం నడికుడి శ్రీకాళహస్తి కడప బెంగళూరు రాయదుర్గం తుమ్ముకూరు ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వ అలసత్వం వల్లే ఆగిపోయాయంటూ రైల్వే ప్రాజెక్టులు ముందుకు పోవడానికి కారణం ఏంటి అని అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు ఏ విధంగా ఉన్నది తెలుస్తుందని ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో కనుక చూసినట్టయితే మాత్రం ఈ రైల్వే ప్రాజెక్టులు సంబంధించి మొత్తంగా కూడా నాలుగు కొత్త లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటి కోటిపల్లి నుంచి నరసాపురం ఇంకోటి నడికోడి నుండి శ్రీకాళహస్తి కడప నుంచి బెంగళూరు రాయదుర్గం నుంచి తుముకూరు ఈ ఇవి కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి రైల్వే లైన్స్ దీనికి సంబంధించి వేగవంతంగా చేయడానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఇరవై ఐదు శాతం వాటాని ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని మ్యాచింగ్ గ్రాంట్ అని అంటారు ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ రైల్వే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఏవి కూడా ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా మొత్తంగా కూడా ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు కనుక కేంద్రానికి ఈ రైల్వే శాఖకు సంబంధించి గ్రాంటింగ్ గ్రాంట్ అమౌంట్ కా మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ ఇచ్చినట్లయితే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయని ఆయన తెలియజేశారు ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది కాబట్టే ఇక్కడ ఈ ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాలేకపోతున్నాయని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో విశాఖ రైల్వే జోన్ ని ప్రకటించారు ప్రకటించినప్పటికీ కూడా దాన్ని కార్యరూపం దాల్చే విధంగా కూడా ఏపీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయిన పరిస్థితి ఒత్తిడి చేయలేసిన పరిస్థితిలో ఉన్నారంటే ఎలా ఉంటుంది ఇక ఈ రాష్ట్రానికి సంబంధించి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కానీ రైల్వేకి అభివృద్ధికి సంబంధించి కానీ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి ఆయన స్పష్టంగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది శివ రైట్ రైట్ రవికృష్ణ థ్యాంక్ యూ